అజాత్క అమృత్ మహోత్సవంలో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని గిరిజన బాలికల సంక్షేమ వసతి గృహంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి గోపాలరావు హాజరై విద్యా హక్కు చట్టం, బాల కార్మికుల చట్టంపై బాలికలకు తెలియజేశారు. వాళ్ళ పేపర్ పేరు బ్యాలెట్ పేపర్ అంటారు. వాళ్ళని గ్రీన్ కలర్ లో ఉంటుంది. వాళ్ళు ఎన్ని ఓట్లు వేయచ్చు అంటే ప్రాథమికంగా 4-5 ఓట్లు వేసుకుంటూ వెళ్ళచ్చు. వాళ్ళ ఓటు విలువ ఒకే రకంగా ఉండదు. అరుణాచల్ ప్రదేశ్ లో అయితే 8, ఉత్తరప్రదేశ్ లో అయితే 208. వసతి గృహంలో ప్రశాంతమైన వాతావరణంలో మనందరికీ ఇష్టమైన ప్రకృతి వనంలో అంటే చక్కటి పచ్చని చెట్ల కింద సమావేశం అవడం అంటే చిన్నప్పుడు మేము చదువుకున్న పాఠశాల గుర్తొచ్చింది. ఎందుకంటే పచ్చని చెట్లు ప్రగతికి ఓకే, వెరీ గుడ్. ఇలాగా చెట్లను మనం ప్రేమిస్తే ప్రకృతిని ఆరాధించే వాళ్ళు ఎవరైనా మనని ప్రకృతి దీవించింది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అవునా. చెట్టు కింద ఉన్నటువంటి గాలికి మనం ఏసీల్లో ఫ్యాన్ కింద ఉన్న గాలికి చాలా డిఫరెంట్ ఉంటుంది అవునా కదా. అందుకే ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం సమావేశమైన ఈ శుభదినమున మీ అందరికీ ముందుగా బాలికలకు మరియు మీలాగే ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో ఉన్న బాలులకు బాలబాలికలు అందరికీ కూడా పండిత్ నెహ్రూ బాలల ప్రియమైనటువంటి వ్యక్తి నెహ్రూ గారి జన్మదినోత్సవ సందర్భంగా మీ అందరికీ ప్రత్యేక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా మంచిగా ఎదగాలని, ఎదపై ఎర్రని గులాబీ ఉన్న వ్యక్తి ఎవరంటే ఒక నెహ్రూని, ఎవరికీ లేదు ఆ అర్హత ఆయనకే వచ్చింది. ఇక్కడ ఒక గులాబీ ఇవ్వకూడదు అంటే అంతమంది ఉన్న వ్యక్తుల్లో ఆ గులాబీ చేసిన ఒక హోదా కొన్ని స్టాండర్డ్స్ ఉన్నోళ్ళే వస్తారు. కాకపోతే వాళ్ళని మనం వినియోగించుకునే విధానం ఉంటుంది, వాళ్ళకు కూడా అంత ఎథిక్స్ ఉండాలా. మనం గవర్నమెంట్ శాలరీ తీసుకుంటున్నాం, మీ పిల్ల మిమ్మల్ని కూడా వాళ్ళ పిల్లలుగా భావించి వాళ్ళు మంచిగా మంచి మంచిగా చెప్పే అధ్యాపకులు కూడా ఉన్నారు. నా ఫ్రెండ్స్ చాలామంది టీచర్స్ ఉన్నారు, వాళ్ళు చాలా కూడా పిల్లల కోసం 10th క్లాస్ అప్పుడు నైట్ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు టిఫిన్లు ఇవన్నీ అరేంజ్ చేసి. విద్య అనేది అన్నిటికన్నా విలువైన ఆస్తి, దీనివల్ల ప్రతి ఒక్కరికి మంచి ఇది ఉంటుంది. అందుకోసమే విద్యా హక్కుని గవర్నమెంట్ ప్రాథమిక హక్కుల్లో ఒకదాని కింద దీన్ని సూచించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మీరు ఇది గవర్నమెంట్ వసతి గృహం హాస్టల్, మీరు ఎవరు కూడా గవర్నమెంట్ హాస్టల్లో ఉన్నాం మనం ప్రైవేట్ స్కూల్తో పాటు మనం గెయిన్ చేయలేమని మీరు ఎప్పుడు అనుకోమాకండి. ఈరోజు వరకు కూడా మనకి ఎగ్జాంపుల్స్గా ఉన్న లీడర్స్ ఆల్మోస్ట్ వాళ్ళందరూ బిఆర్ అంబేద్కర్ గారు కానీ ఇంకెవరని కానీ వీళ్ళంతా కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకు ఉండే అంత బేస్, ఇంటికి మన ఇల్లు నిలబడాలంటే ఉండాలా, బేస్మెంట్ ఉండాలి. ఆయనకి రిలేటివ్స్ ఫ్యామిలీ ఎవరు, మీలాగే చుట్టుపక్కల రిలేటివ్స్ ఫ్యామిలీ ఉంటారు. ఆయన ఫ్యామిలీ ఎవరు, గాంధీ ఫ్యామిలీ అవునా. ఆయన భార్య గారి పేరు తెలుసా మీకు,